హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇవాళ వచ్చేసి మీకు వచ్చేసి ఇంట్లోనే మనం ఫేషియల్ అనేది ఎలా చేసుకునేది చూపిస్తాను ఓన్లీ అన్ని బయట దొరికే వస్తువులు ఏమీ కాదండి ఇంట్లో మనకి జనరల్గా యూజ్ చేసేవి కొన్ని కొన్ని అవసరమైతే స్కిప్ కూడా చేయొచ్చు దానివల్ల ఏంటంటే మన ఫేస్ అనేది చాలా గ్లో అవుతూ ఉంటుంది అది ఇన్స్టెంట్గా ఇప్పుడు రేపు ఒక గంటలో అనుకోకుండా ఫంక్షన్ ఏదన్నా వచ్చిందనుకోండి ఆ ఫంక్షన్కి మనం ఇన్స్టెంట్గా ఇంట్లోనే చెక చెక అని చెప్పేసి మనం అలా ఫేషియల్ అలా వేసేసుకొని చాలా గ్లోయింగ్ ఫేస్తో మనం వెళ్ళొచ్చు అనమాట ఓకే చూద్దాము ఫేషియల్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఒక స్పూన్ ఫేర్ అండ్ లవ్లీ ఒక స్పూన్ ఎక్కువ అవసరం ఉండదు వన్ స్పూన్ ఫేర్ అండ్ లవ్లీ జనరల్గా ఫేర్ అండ్ లవ్లీ లేకపోయినా ఏమైనా మీరు ఫేస్కి సంబంధించిన క్రీమ్స్ వాడతారు కదా అంటే ఫేర్ అండ్ లవ్లీనే క్రీమ్స్ అని మళ్ళీ మేకప్ క్రీమ్స్ కాదండి ఫేర్ అండ్ లవ్లీ లేదా పాండ్స్ అలా సంథింగ్ ఉంటాయి కదా ఎవరి ఫేస్కి తగినట్టు వాళ్ళు వాడుతుంటాం కదా మనం అది యూజ్ చేయాలి ఫస్ట్ ఫేర్ అండ్ లవ్లీ వన్ స్పూన్ ఓకే పాలు వన్ టూ టూ టు త్రీ స్పూన్స్ మిల్క్ వేయాలి పాలు చాలా సింపుల్ అండి మనం ఇన్స్టెంట్గా ఫేషియల్ కావాలి అప్పటికప్పుడు మనకి పార్లర్స్ అందుబాటులో ఉండవు ఇది అయితే మనకి చాలా సింపుల్గా ఉంటుంది వెంటనే చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్ కూడా అవసరం ఉండదు వీటికి ఓకే తర్వాత రోజ్ వాటర్ ఏ కంపెనీ అయినా పర్లేదండి నేనైతే ఇక్కడ డాబర్ తీసుకున్నాను డాబర్ రోజ్ వాటర్ వన్ స్పూన్ సరిపోతుంది అండ్ లెమన్ లెమన్ అనేది డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేస్తే స్కిన్ అనేది మంట పడుతుందండి డైరెక్ట్గా లెమన్ ఎప్పుడు అప్లై చేయమాకండి అండ్ లెమన్ వన్ స్పూన్ వీటిని అన్నిటిని కలుపుకోవాలి నేనైతే జనరల్గా ఇదే చేస్తానండి ఏదన్నా ఫంక్షన్ కానీ వస్తే ఇన్స్టెంట్ ఫేషియల్ ఇదే చేసుకుంటాను చాలా గ్లోయింగ్ వస్తుంది ఇలా అవుతుంది కావాలంటే మనకి సరిపోదు అనిపిస్తే వన్ డ్రాప్ ఆఫ్ మిల్క్ వేయచ్చు లేదా వాటర్ అన్నా యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇదైతే రెడీ అయింది నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మనం హెయిర్ అంతా పైకి అనుకుంటాం ఫస్ట్ అయితే ఇలా వెట్ క్లాత్ తీసుకొని ఫేస్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ క్రీమ్ అనేది ఉంది కదా ఇది ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి వాటర్ వాటర్గానే ఉండిద్ది పర్లేదండి మా అలా కానొస్తుందని ఏం భయపడకుండా ఇదిగోండి ఇలా తీసుకున్నారు కదా సర్క్యులర్గా తిప్పాలన్నమాట హ్యాండ్ని మళ్ళీ ఇలా 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 అనకూడదు ఓన్లీ ఇలా
ఇందులో హానికరమైన బ్యాక్టీరియా కానీ ఏమీ లేదండి. కళ్ళకు అంటచ్చు, కంట్లో పడకుండా జాగ్రత్త తీసుకోవాలి కానీ, బట్ ఏం కాదు. ఫస్ట్ ఫేస్ అంతటికి అప్లై చేస్తున్నాం. ఇలా రబ్ అనేది చేయాలి జస్ట్ వదులుకోవడం. ఇలా మసాజ్ అనేది కంపల్సరీ. ఓకే, హ్యాండ్స్ కూడా రాసేసాను జస్ట్ ఫర్ 5 మినిట్స్. ఓకే ఫ్రెండ్స్, చాలు. ఇప్పుడు వెయిట్ క్లాత్ తీసుకొని కొద్ది తడిచిన క్లాత్ మొత్తం క్లీన్ చేసేసుకుందాం. అంటే వాష్ చేయొచ్చు, బట్ మళ్ళీ వాష్ ఎందుకులేని నేను క్లీన్ చేస్తున్నా. తడి గుడ్డుతో స్టీమ్ పెట్టుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది మనకి. కాకపోతే మనం ఇన్స్టెంట్ అన్నాం కాబట్టి ఆ హడావిడి ఏం చేయట్లేదు. మొత్తం వెనుక నుంచి చూడండి, ఇప్పటికే ఫేస్ అనేది గ్లోగా కానొస్తుంది. ఇందాడి మీదకి ఇప్పటికీ చూడండి చాలా డిఫరెన్స్ ఉంది. చూడండి అలా తుడుచుకున్నాక నెక్స్ట్ మనం జనరల్గా ముంతానా మట్టి యూజ్ చేస్తాం కదా, అది ఇన్స్టెంట్ స్కిప్ చేయొచ్చు. కావాలంటే ఇంతటితో మన ఫేషియల్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ముంతానా మట్టి కూడా ఫినిషింగ్ టచ్ అనేది ఉంది. ముందాన మట్టి జస్ట్ అన్నిటికీ యూజ్ అవుతుంది, మెయిన్గా పింపుల్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ముందాన మట్టిలో వచ్చేసండి మళ్ళీ బెస్ట్ ఒకటి వన్ థింగ్ ఉంది. ఇప్పుడు సమ్వే పింపుల్ వచ్చింది అనుకోండి, ఈ ముందాన మట్టి కొద్దిగా అంటే మనం గిన్నెలు గిన్నెలు కలపాల్సిన పని లేదు, జస్ట్ వన్ పించ్ మన హ్యాండ్లో అలా వేసుకొని రోజు వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ కలుపుకొని జస్ట్ ఆ పింపుల్ మీద ఇలా అప్లై చేసి నైట్ పెట్టి మార్నింగ్ లేచేసరికి ఆ పింపుల్ అనేది పోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఈ టిప్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ముందాన మట్టి వేసి కొద్దిగా జస్ట్ కొద్దిగా అట్రాక్షన్కి కొద్దిగా రోజు వాటర్ వేసాను. ఫేషియల్ వేసుకునేటప్పుడు మాత్రం వైట్ డ్రెస్ అసలు వేసుకోవద్దు. నేను ఇవాళ అనుకోకుండా వైట్ డ్రెస్ వేసుకున్నాను, మరకలిస్తా ఏం లేదండి. కావాలన్నా కప్పుకోవచ్చు కానీ మీకు ఏముంది లేండి, నేను కప్పుకోలేదు. కళ్ళకు మాత్రం ఇది అసలు టచ్ కాకూడదండి, చూసుకొని రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే తడారిపోయింది. ఇప్పుడు మనం వెట్ క్లాత్ తీసుకొని
చూసారు కదా ఫ్రెండ్స్ ఫేస్ అనేది ఎంత గ్లోగా కానొస్తుందో మనం ఏమీ యూస్ చేయలేదు మళ్ళీ అందులోనో పిండి ఉన్నట్టుంది చాలా స్మూత్ గా అనిపిస్తుంది గ్లో అనేది బాగా కానొస్తుంది చూడండి స్టిక్కర్ పెట్టేద్దాం एंड फाइनल इंस्टेंट इंट्लोने मन फेशियल एला चेसुकुनो चूसर कदा फ्रेंड्स मीकु गनुक नच्चिनट्लयिते ना वीडियो लाइक चेयंडी शेयर चेयंडी एंड सब्सक्राइब चेयंडी थैंक यू फर् वाचिंग बाय बाय।